హలో అండి, ఈరోజు వచ్చేసి మనం పట్టు బ్లౌజ్ను కట్ చేసుకుందాం అండి. పట్టు బ్లౌజ్కి వచ్చేసి 2 బార్డర్స్ వచ్చింటాయి కదా, మనం వాటిని ఎలా అడ్జస్ట్ చేసి మనం కట్ చేసుకోవాలి, ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది, ప్లస్ వచ్చేసి మనకు చంక ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ తక్కువలు పెట్టుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, ఈ టిప్స్ అన్నీ ఈరోజు వీడియోలో మనం క్లియర్ చేసుకుందామండి. వీడియోలో వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కట్ చేసుకుందామండి. పట్టు బ్లౌజ్ మీదకి ఇది లైనింగ్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి వాటర్లో వేయాల్సిన అవసరం లేదనమాట. మామూలుగా మనం బయట తెచ్చుకుంటాం కదా కాటన్ పీసు, అదైతే కనుక వాటర్లో వేయాలి, ఎందుకంటే సింక్ ఎక్కువగా అవుతుంది కాబట్టి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, మనకు సింక్ ఏమి కాదు కాబట్టి మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మనకు పట్టు బ్లౌజ్ మీదకి మంచి బ్లౌజ్ పీస్ తీసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫస్ట్ మనం డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. బ్లౌజ్కి వచ్చేసి మామూలుగా బ్యాక్ పార్ట్ హుక్స్లకి అయితే ఒకలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ హుక్స్లో అయితే ఒకలా ఫోల్డింగ్ చేసుకోవాలి కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హుక్స్లు అనమాట. ఫ్రంట్ పార్ట్ హుక్స్లోకి వచ్చి ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓపెన్స్ అనేది ఎలా ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ మీద మన లైన్ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు వెడల్పు తీసుకుందాము. బ్లౌజ్ యొక్క పొడవు వెడల్పు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లూజ్, నడుము లూజ్ తీసుకుందామండి. మనకు నడుము లూజ్ తెలిస్తే చాలన్నమాట, బ్లౌజ్ మొత్తం ఈజీగా కట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ వచ్చేసి మనకి సరిగా లేకుండా ఎక్కువ తక్కువలు ఉండే కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ఎలా కట్ చేసుకోవచ్చు, మనం అంత బాగా వచ్చేటట్టు, అంటే ఆది బ్లౌజ్ ఏం బాగా లేకుండా కూడా మనం బాగా వచ్చేటట్టుగా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది వీడియో అప్లోడ్ చేశాను అనమాట. మీరు ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ను ఆఫ్గా చేసుకొని మనం బ్లౌజ్ యొక్క లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 8 1/2 ఉందండి. 8 1/2 ఉంటే మనం టక్స్ల కోసం 1/2 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకుందాం. ఈ కార్నర్ నుంచి మనం 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. మనకి లూజ్ అనేది లేకుండా ఇట్లా సాఫీగా అనుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే క్లాత్ లూజ్ ఉందా టేప్ లూజ్ ఉందా కూడా మనకి ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు కరెక్ట్గా 9 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. అలాగనే 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం, అంటే మొత్తం 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు తీసుకుందామండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్ మీదనే కావాలంటే బ్లౌజ్ మీద పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. మనకు బ్లౌజ్లో ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మనకు కట్ చేసేటప్పుడు కొంచెం మార్పు చేసి కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. భుజం మీద నుంచి ఇలా పొడవు తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఇది 15 ఇంచెస్ ఉందండి. 15 ఇంచెస్ ఉంటే కనుక మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 15 1/2 పెట్టుకుందాం. ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ముడతలు వచ్చేసి మనకి ఎత్తుకొచ్చి క్లాత్ ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకోసం ఇలా సాఫీగా అనుకుని మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుందన్నమాట, ఎక్కువ తక్కువ లేకోకుండా. 15 1/2 దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సైజ్ బ్లౌజులకు షోల్డర్ వచ్చేసి 5 1/2 అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి 36 బ్లౌజ్ కటింగ్ అండి. దీనికి వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5 1/2 దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి భుజం మీద పట్టి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ అనేది బ్లౌజ్కి ఇంపార్టెంట్ అనమాట. పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే కనుక మనకి ముడతలు లేకుండా టైట్ లేకుండా వస్తుంది. మనకు వచ్చేసి షోల్డర్ 5 1/2 పెట్టినప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం 5 1/2 అయినా పెట్టుకోవచ్చు అండి. కొంచెం మనకు ఫ్రీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఫ్రీగా ఉండాలంటే 1/2 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకున్నా అంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బాగా కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకోసం మనకు షోల్డర్ ఎంత పెట్టుకున్నామో దానికంటే 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి. 5 1/2 ఇది పెట్టినప్పుడు 6 ఇంచెస్ ఇవి పెడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఎంత 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అంతవరకు ఇట్లా లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మరీ ఎక్కువైన ఇబ్బంది మరీ తక్కువైన ఇబ్బంది అండి. మనకు వచ్చేసి 5 1/2 ఉంటే 5 1/2 6 ఇంచెస్ అంతట్లోనే ఉండాలన్నమాట. 6 1/2 ఉండే కూడా మనకి లూజ్ వచ్చేస్తుంది, 5 ఇంచెస్ ఉండే లూజ్ వచ్చేసి పట్టేస్తుంది అనమాట, టైట్గా పట్టేస్తుంది చంక అనేది. మనకు 6 1/2 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ముడతలు వచ్చేసి లూజ్ వస్తుంది అనమాట. అందుకోసం మనకు పర్ఫెక్ట్గా ఉండాలంటే షోల్డర్ ఎంత పెట్టుకుంటే అంతమైన పెట్టుకోవాలి, లేదంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు, మనకు 5 1/2 కంటే తక్కువగా పెట్టుకోకూడదు అనమాట. ఈ కార్నర్లో ఒక 1 1/2 ఇంచ్ వరకు మనం లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది తీసుకుందాం. చంక రౌండ్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే 2 1/2 దగ్గరికి ఇట్లా మార్కింగ్ చేసుకుందాం. ఇటు సైడ్ వచ్చేసి 2 1/2 దగ్గరికి మనం మార్కింగ్ చేసుకొని చంక అనేది రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఎక్కువ దూరం లేకోకుండా మనకి సరిపోతుంది అనమాట. లేదనుకోండి ఇక్కడ నుంచి ఇలా వచ్చినా తప్పు అవుతుంది, మనకి ఇట్లానే తీసుకున్నా కూడా మనకి ఇక్కడ వచ్చేసి లూజ్ వస్తుంది అనమాట.
ఇలా తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, శంఖ దగ్గర మొత్తం లూజ్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్న మనకు ఫ్రంట్ పార్ట్న అదే అట్నే అదే లూజ్ ఏమో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్న కూడా లూజ్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు నీట్గా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనం ఇలా దూరంగా కట్ చేసినాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ కూడా మనం కొంచెం లోటు తీస్తాం కాబట్టి అది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా లూజ్ వస్తుంది అనమాట. లేదనుకోండి ఇలా కట్ చేసినాం అనుకోండి కొంచెం దూరంగా, సంక్ వచ్చేసి ఇక్కడ టైట్గా పట్టేస్తుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్నే టైట్గా పట్టేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా టైట్గా పట్టేస్తుంది. అందుకోసం మొత్తం కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ను పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకోసం మనం బాక్స్లో చేసుకున్న దాంట్లో ఒక 2.5 అటు ఇటు మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీసుకున్నామంటే మనకు ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చంకర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్ దగ్గర పట్టి ఎంత ఉందో ఒకసారి చూస్తున్నాం. రౌండ్ దగ్గర ఉన్న పట్టీ కోసం మనకు బ్యాక్ పార్ట్ని హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని పట్టీ ఎంత అయిందో అంతవరకు చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ వెళ్ళేసరికి ఇక్కడికి వస్తుంది అనమాట. మనకు భుజం విడ్త్ అనేది 2.5 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాం. కొంచెం రౌండ్ అనేది కొంచెం డీప్గా వస్తుంది అనమాట, ఎక్కువ రాదు, మీడియం సైజ్ వస్తుందండి. 3.5 తీసుకున్నామంటే ఇంకా డీప్ ఎక్కువగా వస్తుంది అనమాట. మనకు డీప్ ఇష్టపడే దాన్ని బట్టి ఈ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవడం ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ అనేది కార్నర్లో కొంచెం ఇట్లా కరువు తిప్పినామంటే నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుందండి, సరిపోతుందంటే. మనకి చంక దగ్గర మెయిన్ గుర్తుంచుకోవాల్సింది మనకు బాక్స్ అనేది కరెక్ట్గా తీసుకొని మనకి ఇక్కడ 2.5 దగ్గర రౌండ్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. టైట్ రాదు, లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం ఇట్లా పోతే లూజ్ వస్తుంది, ఇటు వచ్చే టైట్ వస్తుంది అనమాట. అది లేకుండా మనం జాగ్రత్త తీసుకొని కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని కట్ చేసుకున్నారంటే మనకి చంక చుట్టూరు అనేది మనకు టైట్ లేకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం కన్ఫ్యూజ్ లేకుండా ఏదైనా మనం కట్ చేయాలో గుర్తుపెట్టుకొని కట్ చేయాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ను కట్ చేసుకుందామండి. ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఉన్న క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఫస్టే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ కట్ చేస్తే క్లాత్ మన హ్యాండ్స్ తక్కువ అవుతుంది, తక్కువ కట్ చేస్తే క్లాత్ బాగుందో కొంచెం కట్ చేసుకుంటే బాగుండే, అతుకులు ఎక్కువ పడుతున్నాయనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా ఫస్ట్ మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి డబల్ ఫోల్డింగ్ ఉంది కదా, మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుందామండి. ఈ కార్నర్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఒక కార్నర్లో మనం హ్యాండ్స్ని అనేది తీసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఎంత మీదే చూసుకొని అంత మీద మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకి కరెక్ట్గా 7 ఇంచెస్ ఉందండి. భుజం మీద నుంచి మనకు ఇట్లా చూసుకున్నప్పుడు కరెక్ట్గా 7 ఇంచెస్ ఉంది కదా, ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనం 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నామండి. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్కువ, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ అనేది వెళ్తుందనమాట. ఫస్ట్ వచ్చేసి చిన్నగా ఫోల్డింగ్ చేయడం కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ వెళ్ళి మనం మార్కింగ్ చేసినాము. తర్వాత వచ్చేసి పెద్దగా ఫోల్డింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫోల్డింగ్కి వెళ్తుంది కాబట్టి మనకు 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నామంటే మనకు మొత్తం స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి కరెక్ట్గా వస్తుంది అనమాట. హ్యాండ్స్ పొడవు ఎంత పోయిందో అంతమైనా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ కదండి, 8 ఇంచెస్ ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచెస్ డౌన్ చేసుకుందాం. 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటే ఇంకా సరిపోతుందండి. మరి ఎక్కువ డౌన్ చేసుకుంటే కూడా మనకి కింది పార్ట్ వచ్చేసి పైకి లాగేసినట్లుగా ఉంటుందన్నమాట. కొంచెం పైకి మార్కింగ్ చేసుకున్నాం అనుకొని ముడతలు వస్తుంది. అందుకోసం మనకు కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఇంకా ముడతలు అనేది లేకుండా లాగినట్టు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకి ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ హ్యాండ్స్లకల్లా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ చిన్న హ్యాండ్స్లకు వేరే మెథడ్ ఉంటుంది. మళ్ళీ 3x4 హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్కైనా కానీ సేమే అండి. 3x4 హ్యాండ్స్కి వేరే మెథడ్ ఉంటుంది అనమాట. చిన్న హ్యాండ్స్కి ఒకలా ఉంటుంది, 3x4 హ్యాండ్స్కు ఒకలా ఉంటుంది. మీడియం సైజులకల్లా ఈమెనే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఎంతమైన పొడవు ఉందో అంతమైన పొడవులో ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చంకలూరు. చంకలూరు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం చంక పీసులు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాయి వేసిన పీసెస్. ఇది వచ్చేసి హ్యాండ్స్ లూజు. ఇక్కడ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి కదా, అందుకోసం ఇక్కడ వరకు మనకి ఇట్లా హ్యాండ్స్ అనేది కొంచెం అతుకులు వేసుకున్నాం. ఇక్కడ వరకు వస్తుంది, ఇటు వస్తుంది, సరిపోతుంది.
చిన్న కట్ పెట్టుకున్నాం అంటే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేది ఫ్రీజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి చంక లోత్ అనేది తీసుకున్నాము. మనకు స్టిచ్చింగ్లోకి ఎక్కడైతే వెళ్తుందో అక్కడి నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. ఈ విధంగా తీసుకొని మనకి చంక లోత్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కడ ముడతలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. మనకు వచ్చేసి ఇంకా ఈ కార్నర్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఒక కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం ఇది అనేది ఫ్రంట్ పార్ట్కు అడ్జస్ట్ అయ్యేటట్టుగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి వరకు పెట్టుకుంటే మనం కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది చూసుకొని పెట్టుకోవాలండి. బయట వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోకండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ముందు మెయిన్ చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన రెండో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి, సెకండ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా, అందుకోసం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మనకి టూ పీసెస్ కరెక్ట్గా ఉండాలి చూసుకొని, ఇక్కడ కరెక్ట్గా ఉండాలని చూసుకొని మనకు ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ ఇక్కడ జరిపిన అనుకుంటే అక్కడ అతుకులు ఎక్కువ పడతాయి కాబట్టి అక్కడ ఎక్కువ జరపకుండా ఇక్కడ అతుకులు పడకుండా కరెక్ట్గా చూసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎందుకంటే చేపట్టులు వస్తాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చేపట్టులు అనేది జాయింట్ చేసుకోవచ్చు అనమాట. మనకు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ అవుతుంది కదా, ఈ కొంచెం మనం అతుకులు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా ఉంది. ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్లో ఇదే అండి, హ్యాండ్స్ కట్ చేయకముందు సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ అతుకులు లేకుండా కిందికి జరుపుతాము. కిందికి జరిగి మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్స్ పొడవు తగ్గుతుంది అనమాట. అందుకోసం మనకు హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒకవేళ తక్కువ వచ్చినా కూడా మనం అతుకులు వేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినామంటే మనకు బ్లౌజ్ కటింగ్లో మనకు క్లాత్ అనేది సరిపోదు అనే ప్రసక్తే లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది, బ్యాక్ నెక్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రంట్ నెక్ అనేది మనం బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్సుల పట్టికి వెళ్ళి తీసుకోవాలి. సో ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ భుజం మీద నుంచి ఇట్లా చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఎక్కడ వరకు ఉందో తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఉందండి. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 వరకు మార్కింగ్ చేసుకున్నాం. భుజం మీద నుంచి మనకి 7.5 దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ వరకు వచ్చింది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ లైన్ అనేది కలిపేసేయాలన్నమాట. ఈ కార్నర్లో మనకి రౌండ్ అనేది ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ వచ్చేసింది. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేపట్టులు జాయింట్ చేసే దగ్గర మనకి క్రాస్ తీసుకోవాలి కదా, ఒక 1.5 ఇంచ్ దగ్గరికి మనం క్రాస్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ పైకి లైన్ మార్కింగ్ చేసుకొని 3 డాట్స్ను కలుపుతూ మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి కలిపేయాలి, ఇక్కడికి వచ్చేసరికి ఇలా తీసుకోవాలి. ఆల్రెడీ మనకు బ్యాక్ నెక్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ చంక్ అనేది కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. మనకు బ్యాక్ నెక్ బ్యాక్ చంక్ అనేది కొంచెం పైకి తీసుకున్నాం అనుకోండి ఇది పైకి వస్తుంది, ఇది కిందికి తీసుకున్నాం అనుకోండి ఇది ఇంకా కిందికి వస్తుంది, అందుకోసం మొత్తం ప్రాబ్లం వస్తుంది. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ తీసుకున్నామంటే మనకి చంక చుట్టుకొలత అనేది నీట్గా వస్తుంది అనమాట. అందుకోసం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇట్లా లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా కొంచెం అతుకులు అనేది వస్తాయి అనమాట, అవి కూడా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే మనకి ఇక్కడ వరకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలంటే ఇవి వచ్చేసి మనం ఇక్కడ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీసులు కట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ మిగిలిన పీస్ వచ్చేసి మనకి ఉసుల పట్టి దారాలు పట్టి తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి ఉక్సుల పట్టి దారాలు పట్టేస్తుంది. ఉక్సుల పట్టి వచ్చేసి చిన్నగా వస్తుంది, దారాలు పట్టి వచ్చేసి పెద్దగా వస్తుంది అనమాట. అంటే ఇది వచ్చేసి 2 ఇంచెస్ వస్తుంది, దీనికి వచ్చేసి 1.5 వస్తుంది అనమాట. కొంచెం పెద్దగా తీసుకోవాలి దానికి దీనికి తేడా. నెక్స్ట్ వచ్చేసి ఉన్న క్లాత్ను మనం మెడ పీస్ తీసుకోవాలి. మెడ పీసు తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి షేప్ పట్టిని తీసుకోవాలన్నమాట. ఈ చిన్న పీసెస్ మనం చక్క పీస్కి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం అన్ని కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా షేప్ పట్టిలు అనేది కట్ చేసుకోవాలండి. మనకు 4 పీసెస్ వస్తే 4 కట్ చేసుకోవచ్చు, లేదు క్లాత్ తక్కువ ఉందనుకోని 2 పీసెస్ కట్ చేసుకొని 2 పీసెస్ మనం ఆపోజిట్ క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం కట్ చేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇవి వచ్చేసి 2 బార్డర్స్ కరెక్ట్గా ఉండాలి లేదా చూసుకోవాలన్నమాట. మనకు 2 బార్డర్స్ సేమ్ ఉండి కరెక్ట్గా ఉంటే కనుక మనం
ఇక్కడ ఒక హ్యాండ్ కట్ చేసుకోవచ్చు, లేదు ఒక బార్డర్ చిన్నగా ఒక బార్డర్ పెద్దగా ఉందనుకోండి, మనం ఏ బార్డర్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ బార్డర్ని టూ హ్యాండ్స్కి వేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి సేమ్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి టూ బార్డర్స్ను ఉపయోగించుకోవచ్చు హ్యాండ్స్ కోసం. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుందాం లైనింగ్ అనేది. దీనికి వచ్చేసి కొంచెం చంక పీసులు పడతాయి కాబట్టి మనకి ఇందులో చంక పీసులు పడకుండా చూసుకోవచ్చు అనమాట. కొంచెం ఇట్లా ఎక్స్ట్రా తీసుకున్నామంటే చంక పీసులు పడే అవకాశం ఉండదు. ఈ విధంగా కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కోసం మనకు వచ్చేసింది కదా, ఇది కూడా మనకు కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ఇక్కడ వరకు వచ్చేటట్టుగా కట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటే సరిపోతుంది. అక్కడ తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట హ్యాండ్స్ కోసం. అక్కడ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఒక కార్నర్లో మనం బ్యాక్ పార్ట్ను ఇలా సెట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లానే లైనింగ్ పెట్టి కట్ చేసినామంటే మనం లైనింగ్ కూడా కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఇది లైనింగ్ తీసేసి మనం మార్కింగ్ అమ్మడి కట్ చేయొచ్చు. కొంచెం ఎక్స్ట్రానే మార్కింగ్ చేసుకున్నామంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా మనం సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అతుకులు లేకుండా కట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకు దీంట్లో అతుకులు పడ్డాయి కానీ దీంట్లో క్లాత్ ఉంది కాబట్టి అతుకులు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకు మార్కింగ్ అనేది ఇలా చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది, మనకి అతుకులు అనేది అవసరం లేకుండా వస్తుంది అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ పట్టీలు, షేప్ పట్టీలు కూడా మనకి ఒక కార్నర్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనం షేప్ పట్టీలు అనేది ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ షేప్ పట్టీలు వచ్చేస్తాయి, ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి షేప్ పట్టీలు వస్తాయి కదా, మిగిలిన క్లాత్లో మనకు ఇక్కడ 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 ఉంటుంది కదా, ఇది వచ్చేసి మెడ పీస్ కోసం మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం సెట్ చేసి కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఎక్కడ అతుకులు లేకుండా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి, మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం. బాయ్.